తెలంగాణలో మనోహరాబాద్ మండలంలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. పలాట పోతారం రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్ట విరిగిపోవడంతో పొలం పనులకు వెళ్తున్న రైతు నరసింహులు దాన్ని గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు హుటాహుటిన రైలు పట్టాకు సపోర్టుగా మరో పట్టాను తాత్కాలికంగా బిగించి రైలును పంపించారు. ఉదయం రైతు నరసింహులు పొలం పనులకు వెళ్తుండగా అదే సమయంలో అమరావతి ఎక్స్ప్రెస్ రైలు వెళ్తుంది. అది వెళ్తున్న సమయంలో విరిగిన పట్టా వద్ద ఏదో శబ్దం రావడంతో రైతు నరసింహులు గుర్తించి అక్కడ వెళ్ళి చూడగా పట్టా విరిగిపోయిందని తెలిపారు. ఏది ఏమైనా రైతు అది గుర్తించకపోతే ఘోర ప్రమాదం జరిగేది అని అధికారులు తెలిపారు. మొత్తం ఆపేసినది కాదు పెద్ద ఓడుకుంది బండి, అది ఇక్కడికి వెళ్ళి వచ్చింది. సిపిఐ సిపిఎం